శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. నా పేరు టిడి ప్రసాద్ సిద్ధాంత్ వీరభద్రపురం మండపేట తూర్పుగోదావరి జిల్లా. కొంతమంది భక్తులు ఈ మా ఇంట్లోనండి పక్షిగూళ్ళు పెడుతున్నాయండి, వాటిని తీయొచ్చా తీయకూడదా, ఎందుకు పెడుతున్నాయి ఇలాగ పక్షిగూళ్ళు? అవి తీస్తే వచ్చినటువంటి ప్రమాదం ఏంటి, తీయకపోతే వచ్చినటువంటి లాభం ఏంటి అని అడగడం అనేటటువంటి జరిగింది. ఇందులో పక్షిగూడి అంటే ఏ పక్షులు, అనేక రకాలైన పక్షులు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా స్పారో పిచ్చుక. ఈ పిచ్చుక అనేటటువంటి గూడు కనుక పెట్టినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా కొత్త నూతనమైనటువంటి గృహం వాళ్ళు కట్టుకోగలరు. అందుకే ఆ యొక్క సంపాదన కూడా అట్లాగే వస్తుంది, పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. అవి తూర్పు భాగం కానీ ఉత్తర భాగం కానీ మంచి దిశలో ఎందు పెట్టుకున్నట్లయితే ఇంకా మంచి పేరు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పక్షిగూళ్ళు అనేవి తొలగించకూడదు. కారణం ఏంటంటే పక్షి శాపం అనేది బ్రహ్మాస్త్రం లాంటిది, అందువల్ల బ్రహ్మాస్త్రం అన్న తప్పించుకోవచ్చు కానీ పక్షుల యొక్క శాపాలు తప్పించుకోలేము. కాబట్టి పక్షులను చంపడం, తర్వాత వాటి గూళ్ళు తీసేసి బయట పాడేయడం ఇట్లా చేయకూడదు. అలా చేస్తే భార్యాభర్తల్లో అన్యోన్యత చెడుతుంది, తర్వాత పిల్లలు సంతానం యొక్క అభివృద్ధి తగ్గిపోతుంది, డిక్రేజ్మెంట్ అవుతుంది. కాబట్టి పక్షి గూడుల జోలికి మాత్రం మీరు వెళ్ళకండి. అవి పెట్టడం అంటే వీళ్ళు ఎంతో మంచివాళ్ళు, వీళ్ళింట్లో మనం పెట్టాలి అని అవి అనుకునే అవి దానికి ఉండేటటువంటి జ్ఞానం దానికి ఉంటుంది, అందువల్ల అవి వచ్చి పక్షులు పెడుతూ ఉంటాయి. ఇందులో పక్షిగూళ్ళే కాకుండా కొన్ని చిన్న చిన్న పురుగులు వచ్చి పెడుతూ ఉంటుంటాయి. పెద్దవాళ్ళు ఈ పురుగు పెట్టింది, మన ఇంటి పక్క వాళ్ళకి మగపిల్లాడు పుడతాడు, ఈ మట్టి పురుగు పెట్టింది ఆడపిల్ల పుడుతుంది, ఇలాంటివి అన్నీ అంటుంటారు. అది కూడా మేము చూసాము, అవి కూడా కరెక్ట్ అయినవి. తేనెపట్లు పడుతుంటాయి, ఆగ్నేయ వైపు తేనెపట్టు పట్టిందంటే అరిష్టం, అంటే వాడికి యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి తేనెపట్లు ఉన్నాయి అంటే వెంటనే నివారణ చేయండి, ఏ దిశలోనూ తేనెపట్టు పట్టకూడదు. తేనెపట్టు వల్ల ఏంటంటే తేనెపట్టు పట్టింది అనుకుంటాం కానీ దానివల్ల నష్టాలే తప్ప లాభాలు ఏమి మాత్రం ఉండవు. అవి మనం తొలగించకుండా అది ఎవరైతే తీస్తారో వాళ్ళని పట్టుకుని వాళ్ళకి ఎంతైనా సరే డబ్బులు ఇచ్చి అవి తీయించుకున్న తర్వాత హోమం చేయించుకోవాలి. లక్ష్మీ గణపతి హోమం చేయించుకున్నట్లయితే ఆ ఇంట్లో ఈ యొక్క దుర్దోషాలు పోతూ ఉంటాయి. అందువల్ల పక్షి గూడుల జోలికి వెళ్ళవద్దు అని చెప్పడం జరిగింది. స్వస్తి.